ఎండాకాలంలో సైతం చెరువులన్నీ మత్తడ్లు దుంకి రైతులందరూ మూడు పంటలు పండించుకోవాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీటిని అందించే ప్రయత్నం చేస్తోందని ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని నర్లాపూర్ గ్రామంలో కాళేశ్వరం కొండపోచమ్మ కాలువ తవ్వకాల్లో భూములు కోల్పోతున్న రైతులకు ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి మెదక్ ఆర్డీఓ సాయిరాం చేతుల మీదుగా చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. నిజాంపేట మండలం నర్లాపూర్ గ్రామంలో 178 మంది రైతులకు గాను 65 ఎకరాల 37 గుంటల భూమిని కోల్పోతున్న వారికి ఎకరాకు 7,25,000 రూపాయల చొప్పున మొత్తం 4,46,17,286 రూపాయల నష్టపరిహారాన్ని చెక్కుల రూపంలో భూములు కోల్పోతున్న రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ 1,000 కిలోమీటర్ల దూరం నుండి కాళేశ్వరం నీటిని తీసుకొచ్చి రైతుల పొలాలను సస్యశ్యామలం చేయడం కోసం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కృషి చేస్తున్నారన్నారు. ఎంతో మంది రైతుల భూములు కోల్పోయి మనకు కాళేశ్వరం నీటిని అందజేస్తున్నారని, మన మండలంలో కూడా కొంతమంది రైతులు భూమి కోల్పోయి కింద రైతులకు నీటిని అందించడం చాలా గర్వించదగ్గ విషయమని, 2 నెలల్లో కాళేశ్వరం కొండపోచమ్మ సాగర్ కాల్వల నిర్మాణం పూర్తి చేసి గ్రామాలలో చెరువులను నింపుతామని, తద్వారా 3 పంటలకు నీరు అందుతుందన్నారు. అలాగే గ్రామంలో సిసి రోడ్డు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డీఓ సాయిరాం, తహసీల్దార్ జయరాం, ఎంపీపి దేశట్టి సిద్ధిరాములు, జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, కోఆప్షన్ సభ్యులు గౌస్, స్థానిక సర్పంచ్, మండల ఫోరం అధ్యక్షులు అమర్ సేనారెడ్డి, ఎంపీటీసీ రాజిరెడ్డి, గిర్దావర్ యూసఫ్, మండల తెరాస అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, నాయకులు దయాకర్, సంతోష్ గౌడ్, నాగేష్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. తన కృషితో మనకి ఈ తెలంగాణలో ఎక్కడ మనసాజు రాకున్నా దేవేందర్ రెడ్డి గారి కృషితో ఈ ప్రాంతంలో అది యూరియా కానీ కాంప్లెక్స్ కానీ మనకు పుష్కలంగా లభించే అవకాశాలు కేవలం తనదానే ఉంది. అలాగే మన ఇఫ్కో డైరెక్టర్ గారు దేవేందర్ రెడ్డి గారికి, నల్లాపూర్ గ్రామ ప్రజలకి అందరికీ నమస్కారం. రాకే 13కి సంబంధించిన చెక్కులు, అలాగే కొండపోచమ్మ సాగర్ నల్లాపూర్ గ్రామం ఏంటంటే రెండు కూడా ప్యాకేజ్ 13 అలాగే కొండపోచమ్మ సాగర్ లో 16 ఎకరాలు, ఈ ప్యాకేజ్ 13 87 ఎకరాలు మొత్తం కూడా మన నల్లాపూర్ గ్రామం నుంచి కెనాల్ పోవడం జరుగుతుంది. దానికి సంబంధించిన అవార్డు కంప్లీట్ చేసి ఈరోజు 87 ఎకరాలకు గాను 64 ఎకరాలకి ఈరోజు అవార్డు కంప్లీట్ చేసి చెక్కులు తీసుకురావడం జరిగింది. అలాగే కొండపోచమ్మ సాగర్ లో 16 ఎకరాల 33 గుంటలకు సంబంధించిన చెక్కులు ఆల్రెడీ తహసీల్దార్ గారి దగ్గర ఉన్నాయి. మరియు గ్రామ సర్పంచ్ అమర్ గారికి, మరి ఎంపీటీసీ గారికి, అదేవిధంగా పార్టీ అధ్యక్షుడు గారికి, అదేవిధంగా పత్రికా మిత్రులకు, అదేవిధంగా ఇక్కడ వచ్చేసినటువంటి రైతు సోదరి కృతజ్ఞతలు. ఎందుకోసం అంటే ఇలా భూమి కోల్పోతున్న రైతులకు మరి చాలా బలంగా ఉండొచ్చు, అయినప్పటికీ మరి తోటి రైతుల కోసము మీ త్యాగము మరవలేనిది. ఎందుకంటే మరి ఆ రైతులకు సందేశం కొట్టే మేమంత సందేశం ఉన్నటువంటి లక్ష్యంతో ఇలా 108 ఎకరాలు మరి ఈరోజు భూమి ఇవ్వడం మరి చాలా గర్వకారణం. స్థానిక ఎంపీపీ దేశశ్రీ రామ గారికి, సుధాకర్ రెడ్డి గారికి, ఎంఆర్ఓ గారికి, వేదిక నిర్వహించిన పెద్దలకు, గ్రామ ప్రజలు ఈ విధంగా మన కాల్వ కోసము త్యాగం చేస్తున్నటువంటి ప్రతి రైతుకి పరాభిన చేస్తున్న, ఎందుకంటే నీ త్యాగం మరవలేనిది. వారికి కూడా నాయక నమస్కారం. ఇక్కడ 2-3 విషయాలు మీతో మాట్లాడుకోవాలి. నిజంగా కూడా మన మంత్రి గారు వచ్చి కూడా చాలా విషయాలకు ఒక 45 దినాలు చెప్పుకోవడం జరిగింది. దాంట్లో బాగానే ఈరోజు మేము చెట్లు పంపిణీ కూడా కార్యక్రమం మేము ఈరోజు పూర్తి చేద్దామని అనుకుంటున్నాం. కావాలని కూడా మనం అనుకున్నాం, ఆగస్టులో 15 ఆస్వర్గ నీళ్ళు తీసుకొస్తామని అనుకున్నాం. సార్ ఒక 15 రోజులు అడ్డీలు, ఎందుకంటే కరోనా తోటి కొంత ఇబ్బంది అవుతున్నా కూడా మ్యాక్సిమం కూడా ఆగస్టు చివరి వారకు తీసుకురావాలనేటువంటి తాపత్రం ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇంకో వీళ్ళుండి అడ్డీలు అయితే కూడా ఇంకో 15 రోజులు ఇబ్బంది తప్ప కానీ అందులో కూడా మాత్రం నీళ్ళు తప్పకుండా మనకు వస్తాయి. నీళ్ళు ఎక్కడికి వస్తాయి అనేది మీరు ఒక్కసారి ఆలోచన మనం చూస్తా ఉన్నాం. లెక్చర్ మనం బోర్ వేస్తే 600 ఫీట్లు, 700 ఫీట్లు, 800 ఫీట్లు బోర్ వేస్తాం.